అయితే నేను ఆ రోజు మంత్రిని కరీంనగర్లో, టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలు గెలిస్తే వచ్చిన మెజార్టీ 4.5 లక్షలు. మేమన్నాం ఇక్కడికి భారతీయ జనతా పార్టీ ఎక్కడిది, ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది, పోటీ చేయడానికి ఎవరు వస్తారా అని చెప్పి మేము అనుకున్నాం. అందరూ రిజెక్ట్ చేయంగా మా బండి సంజయ్ గారు కూడా పోటీ చేసింది. చేస్తే నేనే ఆ జిల్లా మంత్రిని, మేము మంది మార్పడంతో పెద్ద ఎత్తున బీడీలు పెట్టి తిరుగుతున్నాం. ఈయన పాపం ఎక్కడ పోయినా 20 మంది 30 మంది గదే చిన్న పిల్లలు, జిన్ పాయింట్ వేసుకునే వాళ్ళు, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు తిరుగుతారు పాపం. మాకు మేమే అప్పుడప్పుడు సానుభూతి చెప్పేది బండి సంజయ్ గారు చూసి. కానీ 4.5 లక్షల గంగలు పోయి 1 లక్ష 1 మిలియన్తో సంజయ్ గారు గెలిచింది. ఎన్నెళ్ళ కది? 3 నెలలకే. డిసెంబర్లో ఆ ఎన్నికలనే, ఏప్రిల్లోనేమో, మార్చి ఏప్రిల్లోనేమో ఈ ఎన్నికలని, 3 నెలలనే కింద మార్పు జరిగింది. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటాడు చూసిందా, బీజేపీ ఎక్కడిదే అంటాడు. నీ కిందికి నీళ్ళొచ్చినాక తెలియదు బిడ్డ అని చెప్పాడు. నీ కిందికి నీళ్ళొస్తే తెలియదు బిడ్డ అని చెప్పాడు. ఇందు లేదు అని ఒకటి ఉంటాయి కదా, ఎందెందు వెతికినా అందందే బీజేపీ. ఇవాళ గుర్తుపెట్టుకో, ఇవాళ మీరు ఎన్ని సీట్లు గెలితేయో, ఎవడికి అంతు చిక్కని, ఏ సర్వే సంస్థలు ప్రిడిక్ట్ చేయని రిజల్ట్ రేపు తెలంగాణ రాబోతుంది. అక్కడక్కడ మన నాయకులు కూడా గెలిచేది ఉందా చేసేది ఉందా అని చెప్పి పని కూడా చేయలేదు కొంతమంది. ఆయన అన్నారట, మేమంతా నీకే ఓట్లు వేసామే అని చెప్పి. ఈయన పరిశాన్ ఖమ్మం జిల్లాలో ఎవరు ఊహిస్తారా? ఖమ్మం జిల్లాలో ఎప్పుడు ఊహిస్తావా? ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 5 లక్షలు అని చెప్పిండ్రు. ఇవాళ ఖమ్మం జిల్లాలో నువ్వు గెలుస్తావా మేము గెలుస్తావా అనేటువంటి చర్చ జరుగుతుంది. అక్కడ ఎందుకే మాట అంటున్నా అంటే, ఎప్పుడు కూడా ప్రజల తీర్పును ఎవరు పసిగట్టలేరు. ప్రజలు ప్రజలే, ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. కాబట్టి నాయకులు వస్తారు పోతారు, నాయకులు ఉంటారు పోతారు, పార్టీలు కూడా అప్పుడప్పుడు ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాయి కావచ్చు, కానీ ఇది అంతిమంగా ప్రజల జాగీర్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనోహర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పిండి, అది మీరు ఆలోచించాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి. అంతకుముందు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనాడు ఏమి నాదం ఇచ్చిండు, ప్రశ్నించే గొంతుకకే ఓటు వేయమని చెప్పిండు. అంతేనా? అంతేనా? ఆయన ఆనాటి నినాదమే అది. ఇవాళ మరి ఈయన ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తాడు? ఈయన ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నిస్తాడా? ఊస్తాడా? పిల్లి లెక్క ఉండాలి తప్ప, అక్కడ ఏముండాలి? పిల్లి లెక్క ఉండాలి తప్ప పులి లెక్క గాంధించే పరిస్థితి లేదు. ఇక ఆయన గురించి మనం మాట్లాడేసక లేదు. రెండో ఆయన ఏంటిది, ఆయన వ్యక్తి కాదు, ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి. అంతేనా? టీఆర్ఎస్ పార్టీని మొన్న ఏమనుకున్నారు ప్రజలు? ఇప్పటిదాకా మా కళ్ళల్లో మట్టి కొట్టి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసింది కాబట్టే బొందబెట్టినాము అంటాను. ఇప్పటిదాకా మేము వస్తున్నాం మాట్లాడుకున్నాము, ఎమ్మెల్యేల మీద మంచిగా లేదు, ఎంపీల మంచిగా లేదు, ఎమ్మెల్యేల మంచిగా లేదు కాదు, ఎంపీల మీద మంచిగా లేదు కాదు, కేసీఆర్ మీద మంచిగా లేదు అని చెప్పారు. మేము ఆయనే వ్యతిరేకించారు ప్రజలు. ఇవాళ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ ఏది? ఏ పార్టీ? ఎన్ని సంవత్సరాలు ఉద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేని పార్టీ ఏది? రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా మోసం చేసింది ఏది?
ఇల్లు కట్టకుండా మోసం చేసింది ఎవరు? ఇట్లా అనేక హామీలు ఇచ్చి అమలు చేయకపోతే ఆ పార్టీ బొంద పెట్టడం. మరి ఇవాళ ఆ పార్టీ కూడా అయితే ఇవాళ చేస్తారా? ఇవాళ ఇంతకుముందు మా మహేశ్వర రెడ్డి గారు గాంధీస్తున్నా చెప్తున్నాడు. సరే ఇక్కడ చిన్నగానే మాట్లాడుతుండొచ్చు కానీ 6 నెలల కాలంలోనే ప్రజల చేత చి ఈ ప్రభుత్వమా అనిపించుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్ని మాటలు చెప్పిండు ఆయన, అబ్బా 6 గ్యారంటీలు. ఒక్కొక్క గ్యారంటీ ఒక ప్రియాంక గాంధీ, ఒక రాహుల్ గాంధీ, ఒక సోనియా గాంధీ సమక్షంలో 6 గ్యారంటీలు నిర్వచించారు. రైతు కాంక్లేవ్ వరంగల్ జిల్లా ఇట్లా 6 గ్యారంటీ ఇచ్చారు. 6 గ్యారంటీలలో 66 రకాల హామీలు, 420 రకాల పనులు హామీలు ఇచ్చారు. ఇచ్చి నేను అనుకున్న ఆయన అంతకుముందు కూడా ఒకసారి అన్న ఈయన గొప్ప ఫైటరేమో అని చెప్పి అనుకున్నాను, నేను గొప్ప సిపాయి అని చెప్పి అనుకున్నా, కానీ గిట్లా అని చెప్పి అనుకున్నది. ఇంతకుముందు ఒకసారి స్టేట్మెంట్ ఇస్తే అక్కడ వెళ్ళు ఆ గుడికాడికి పోయి పూజ చేసిండు ఆయన, యాదకుందా భాగ్యలక్ష్మి ఆయన కాడికి పోయి ఏడితే నేను అనుకున్నాను నువ్వు గొప్ప సిపాయి అనుకున్నా ఇట్లా ఏడుతావా అన్నా నేను ఏడుస్తా. కానీ ఇక్కడ 6 నెలలు కూడా గడవలే, 6 నెలలు కూడా గడవలే దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, బీ కేర్ఫుల్ బెటా అని చెప్పిండు. స్వయంగా దేశ హోంమంత్రి గారు వచ్చి ఈ రాష్ట్రం 360 డిగ్రీస్లో కేంద్ర ప్రభుత్వం వాచ్ చేస్తూ ఉంది, డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, చే తారీఖే బాద్ బతాయింగే అని చెప్పిపోయాడు కేంద్ర హోంమంత్రి గారు. ఎవరికి? ఇక్కడి ప్రభుత్వం చెప్పాడు. అంటే అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ వసూలు చేసే ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తెచ్చిపోయింది. ఒక ట్యాక్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఒక ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్. బిల్డింగులు పర్మిషన్ ఇవ్వాలంటే కూడా 6 నెలలు అయితే పర్మిషన్ రాలే, కానీ ఇస్తారట. ఒక 3 వ్యక్తులు ఉంటారట, ఆ 3 వ్యక్తులను వాళ్ళే నామినేట్ చేస్తారట ముఖ్యమంత్రి గారు. అక్కడ పోయి ఒక ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు ఇస్తేనే పర్మిషన్ వస్తాట. 68 రూపీస్ ఫిక్స్ అయిందా? 100 రూపాయలు ముఖ్యమంత్రి కోరిండు, బిల్డర్లు 50 రూపాయలు బేరం పెట్టిండ్రు, లాస్ట్కి ఫిక్స్ అయింది 68 రూపాయలు కూడా ఫిక్స్ అయిందట. ఇట్లా వసూలు చేసే వాళ్ళు ఎగ్గంటారు వాళ్ళు, ఎగ్గంటారు వాళ్ళు. రేపు ప్రజలను దోచుకుంటాడు ఎక్కంటాడు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా, బీ కేర్ఫుల్ నాయకులారని చెప్తున్నాడు. 10 ఏళ్ళు అవుతుంది మోడీ గారి ప్రభుత్వం, వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఒక్క స్కామ్ ఉందా? సగటు భారతీయుడు తలదించుకునే పని ఉందా? కానీ వాళ్ళ ఆయంలో 2G స్కామ్ 4 లక్షల కోట్లు, కోల్ స్కామ్ 5 లక్షల కోట్లు, బోఫర్ స్కామ్ 70,000 కోట్లు. సొంత మంత్రులే జైళ్లకు పోయిన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది. కానీ 10 ఏళ్ల కాలంలో పోతన పని చేసి పెట్టాలని చెప్పి చెడిపేరు వస్తుంది. కానీ మోడీ గారికి 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజలారా మరోసారి సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పి అప్పీల్ చేస్తే ఏ ఒక్క హామీ కూడా ఇవ్వకుండా భారత ప్రజానీకం 276 సీట్లున్న భారతీయ జనతా పార్టీకి దేశం కోసమే బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా. నేను పాలకుని కాసుమా, నేను సేవకుని, నేను ఒక ఈ దేశానికి సేవకుని అని చెప్పి వారు ఒక మాట మాట్లాడితే వారు అన్నారు నా కొడుకులు లేరు, నా కూతురు లేరు, నాకు నాని లేరు, 130 కోట్ల ప్రజలే నా పరివారం అని చెప్పి వారిని ఆదరిస్తే